నెల్లూరు జిల్లా కావల సమీపంలో గౌరవరంలో మద్యం షాపును స్థానికులు అడ్డుకున్నారు। తమ గ్రామంలో మద్యం వద్దు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడికి మద్యానికి వచ్చారు, కరోనా ఎక్కడ సోకుతుందని ఆందోళన చెందుతున్నామంటూ అడ్డం తిరగడంతో ఇక్కడ షాపు మూతపడింది। ఇక్కడే లోకల్లో ఉంటాం గౌరవారం మరి అయితే ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి వైన్ షాప్ తీస్తున్నారు। తీస్తే ఊర్లో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి। చుట్టుపక్కల మా చుట్టుపక్కల చౌదరిపారం కావలి తుమ్మలపెంట ఇటు పక్కంతా కరోనా ఉంది। ఆ ఊర్ల నుంచి ఈ ఊర్లోకి వస్తే పరపాటున ఎవరికైనా మా ఊరి ప్రజలకి కరోనా వచ్చి ఎవరైనా ఇబ్బంది పాలైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది జనం ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా ఒకరికొకరు దగ్గర దగ్గర నుంచి అని పోలీసు వాళ్ళు అప్పటికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ జనాలు ఎవరు వినట్లేదు। సో ఇందుకోసం మేమందరం వచ్చి ఇక్కడ ఈరోజు ఈ వైన్ షాప్ బంద్ చేయించడం జరిగింది। ఈ వైన్ షాప్ అయితే ఇది కరోనా తగ్గేదాకా తీయడానికి లేదు, ఒకవేళ తీస్తే మాత్రం వైన్ షాప్కి వచ్చే ప్రతి ఒక్కరూ లోకల్గా గౌరవరం ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ చూపించి తీసుకోవడం మాత్రం తీసుకోగలిగితే తీసుకోవాలి, లేదంటే లేదు। గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇదే విజ్ఞప్తి, ఒకవేళ వైన్ షాపులు తీస్తే ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి ఆధార్ కార్డులు చూసి మందమ్మండి, లేదంటే ఆపేసేయండి। అవునండి, మామూలుగా అయితే ఈ మద్యం షాపులు ఇక్కడ లోకల్ వరకే వర్తిస్తుంది, ఇంకా ఎక్కడికైనా లోకల్ వాళ్ళకి వర్తిస్తుంటే అంతకుముందు మేము ఎక్కడ పట్టించుకోలేదు, కానీ ప్రజెంట్ అయితే ఏ ప్రతి ఒక్క ఊర్లో మద్యం షాప్ ఉంది, ఎందుకు అందరికి లోకల్గా సప్లై చేయడానికే కదా పెట్టారు, ఇప్పుడు దొరకట్లేదనే కదా ఎక్కడెక్కడ వాళ్ళు అందరు ఇక్కడికి వస్తున్నారు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల। ఈ కరోనా ఎఫెక్ట్ లేదైతే మేము మాకేమి ఇబ్బంది లేదు, వీళ్ళని ఎక్కడ తీసుకోవాలనుకో రోడ్డు మీద పెట్టుకు అమ్ముకోమంటే ఊళ్ళో పెట్టాము ఎక్కడైనా అమ్ముకో మాకు ఇబ్బంది లేదు, కానీ ప్రజెంట్ ఉండే కరోనా సిచ్యువేషన్లో మాత్రం గౌరవరం వాళ్ళకి అమ్మితే అమ్మండి, లేదంటే మూసేయండి, బయట నుంచి వచ్చి ఎవరో కొనద్దు। గవర్నమెంట్ గవర్నమెంట్ కాదే నష్టం, మాకు కూడా బాధే, ఎందుకంటే మేము గవర్నమెంట్ సపోర్ట్ చేసేవాళ్ళమే, ఆదేశాలు ఇచ్చిందండి, తెరుచుకోండి మేమేం ముయ్యిద్దాం అట్లా తెరుచుకోండి, కానీ లోకల్ వాళ్ళకి మాత్రం అమ్మండి, దయచేసి బయట ఊరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో ఏందో కూడా తెలియకుండా ఒకవేళ వాళ్ళకి కరోనా వచ్చింది మా ఊరు వాళ్ళకి కరోనా వస్తుంది ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యులు? మేము గవర్నమెంట్ తప్పట్టట్లేదు, ఇదంతా మా ఊరు ప్రజల మంచి గురించే చెప్తున్నాం మేము।